సిద్దిపేట జిల్లా ప్రజ్నాపూర్లో రాజీవ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు, క్వాలిస్ బస్సు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో 2 లారీలు ఢీకొనగా వాటి మధ్యన క్వాలిస్ చిక్కుకుపోయింది. క్వాలిస్ లోని 5 చనిపోయారు. లారీని ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో 2 చనిపోగా మరో 10 మందికి గాయాలయ్యాయి. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? మొత్తానికి చూసినట్టయితే సిద్దిపేట జిల్లాలో సాయంత్రం 5:30 విషాదం చెప్పవచ్చు. అయితే గడ్డివల్ మండలం దిమ్మన్న కూడా సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీని చాలా స్పీడ్ గా వచ్చేసి ఢీకొనడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అక్కడికక్కడే సుమారుగా 6 మృతి చెందారు. అయితే మరో ఒకరు అతన్ని తరలిస్తున్న ఆసుపత్రికి తరలిస్తున్న మరొకరు కూడా మృతి చెందారు. మొత్తానికి 7 గౌరవానికి చేరుకుంది. అయితే మొత్తానికి ఆర్టీసీ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే మరో 24 మంది ప్రయాణికుల పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది. అయితే అయితే ఎవరైతే ఈ లారీ తోలుతున్నారో వారు పూర్తిగా మధ్యంలో ఉన్నట్టుగా సమాచారం అందింది శ్రీవిద్య. అయితే మొత్తానికి ఈ 6 ఎవరైతే చనిపోయారో అందులో ముఖ్యంగా చూసినట్టే సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామానికి చెందిన ఒక రమేష్ అనే ఒక విలేకరి జర్నలిస్ట్ గా కూడా గుర్తించారు. అంతేకాదు మిగతా ఎవరైతే 5 చనిపోయారో వాళ్ళు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిగా తెలుస్తుంది. మొత్తానికి ఒకే అంటే సుమారుగా సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామానికి చెందిన 7 6 మృతి చెందినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి సమాచారం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికి చూసినట్టయితే ఇంకా ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ ఆర్టీసీ బస్సు మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవరు తీవ్ర స్పీడ్తో రాయి వచ్చి గుద్దడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అక్కడ అధికారులందరూ కూడా యాక్సిడెంట్ జరిగిన ప్రమాదానికి చేరుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే ఇది ఏ విధంగా జరిగింది ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నారు శ్రీవిజయ. శర్మ, మరి 2 లారీల మధ్య క్వాలిస్ చిక్కుకుపోయింది, క్వాలిస్ లో ఉన్న వారందరూ మరణించినట్లు తెలుస్తోంది. వీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, వారి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అసలు? అయితే ముఖ్యంగా చూస్తే శ్రీవిజయ, అయితే బస్సు లారీకి మధ్య జరుగుతున్న ఈ ప్రమాదంలో మధ్యలో ఈ క్వాలిస్ రావడం చోటు చేసుకుంటే ఈ క్వాలిస్ లో ఉన్న వారంతా కూడా జిన్నారం మండలానికి చెందిన వారు. వాళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే వారందరూ కూడా రమేష్ అంటే ఒక జర్నలిస్ట్ రమేష్ కుటుంబానికి చెందిన వారు. వారందరూ కూడా ఒక విందుకు వెళ్లి వస్తున్నారు. వస్తున్న మార్గ మధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మొత్తానికి 7 ప్రయాణిస్తున్న క్వాలిస్ లో 6 మృతి చెందారు. అంతేకాకుండా బస్సు లో ఉన్న వారు కూడా కొంతమంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం జరిగింది. విద్య, బస్సులో మరి ఎంతమంది ఉన్నారు శర్మ, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? సుమారుగా 30 మంది బస్సులో ప్రయాణిస్తారు. అందులో ఒక 2 మినహాయించి మిగతా అందరూ కూడా విషమ పరిస్థితి తెలుస్తుంది. వారందరినీ కూడా అక్కడ ప్రజ్ఞాపూర్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ నుంచి నేరుగా కొంతమంది ఎవరైతే విషమంగా ఉన్నారో వారందరినీ కూడా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి తరలించారు. రైట్ శర్మ.